అందరికి నమస్కారం నేను మీ బాలరాజు బొమ్మసాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ప్రచారం పొంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పదవి పొంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ పదవి కాపాడుకుంటున్న ఒక మంత్రి గారు రెండు వేల పద్నాలుగులో మచిలీపట్నానికి పోర్టు కట్టకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న మన మంత్రి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో రెండు రోజులు నామినేషన్లకు రెండు రోజుల ముందు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి రెండు కార్యకర్తల అతి బలవంతం మీద వచ్చి నామినేషన్ వేసిన పోటీ చేసిన మంత్రి గారు మాట ఇస్తే మాట తప్పని మచిలీపట్నం మంత్రి గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఆయన పదవి కాపాడుకుంటున్నారని చెప్పి వాళ్ళ పార్టీలోనే చాలామంది మాట్లాడుతూ ఉన్నారన్నమాట ఈయన ఈయన చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే విమర్శలు మనం మాట్లాడుకునే ముందు ఈయన సమస్యల గురించి హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి చెప్పిన డాక్టర్ గారిని సస్పెండ్ చేశారు మన మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో సౌకర్యాలు లేవు సరైన వసతులు లేవు అని చెప్పినందుకు ఒక కమిషన్ సస్పెండ్ చేశారు దేశమంతా ప్రపంచమంతా డాక్టర్లను దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటే వీళ్ళు కానీ వీళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ డాక్టర్ల సౌకర్యం లేనప్పుడు వాడు వీడు అని చెప్పి ఏకవచన సంబోధన చేసి వాళ్ళని కించపరచడమే కాకుండా కించిపరచారనమాట ఎలక్షన్ అధికారిని విపత్కర పరిస్థితుల్లో కూడా ఎలక్షన్లు జరపండి జరపనందు జరపద్దన్నందుకు వీళ్ళని సస్పెండ్ చేసిన మార్చిన ఈ ఈ ప్రభుత్వం కానీ ఈ గారు కానీ చిలక పలుకులు పలుకుతూ ఉంటారు అన్నమాట సుభాషితాలు పలుకుతూ ఉంటారు ఈయన ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడుతున్నారండి మద్యం గురించి ఈ రోజున అకస్మాత్తుగా మీరు మద్యం వ్యాపారం చేసేస్తూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మద్యం తాగించాలని చెప్పి మద్యం బార్లు ఓపె మద్యం షాపులు ఓపెన్ చేసేసి జనాలందరూ క్యూ కట్టించేసి మద్యం అమ్మేశారు ఏమనంటే ఈయన అంటాడు తప్పే ఉంది మద్యం అమ్మడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి మేము రేట్లు పెంచి అధిక రేట్లు పెంచిన దానికి కూడా మేము సమర్థించుకుంటున్నాం అధిక రేట్లు పెంచుకుంటే ఎవరో తాగరో దానివల్ల మద్యపాన నిషేధం అని చెప్పి ఈయన మాట్లాడే మాటలో ఈయన శుభాషితాలు ఎలా ఉన్నాయంటే సార్ మద్యం అధిక రేటుగా అమ్మడం అనేది వ్యాపారం మద్యపాన నిషేధం అనేది ఒక సంస్కరణ మీరు సంస్కరణ చేస్తున్నారా జనంతో వ్యాపారం చేస్తున్నారా అనేది మీరు ప్రజలకు చెప్పాలి ఈయన చెప్తా ఉన్నారు ఏంటి రేట్లు పెరిగితే జనం ఈయన కానీ ఈయన ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ రేట్లు పెంచితే మనం జనం మానేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు రవాణా శాఖ మంత్రి కానీ తీసుకుందాం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన రవాణా శాఖ మంత్రి కాదు వచ్చిన తర్వాత బస్సు ఛార్జీలు పెంచారు కిలోమీటర్కి పల్లె వెళ్ళికి పది పైసలు మన సూపర్ లగ్జరీకి ఇరవై పైసలు అంటే జనం ఎక్కడ మానేశారా అంటే జనాన్ని ప్రయాణం చేయొద్దు అంటున్నారా అంటే జనం ప్రయాణం చేయడం మీకు ఇష్టం లేదా అంటే దీనికి దేనికి సంబంధం దేనికి సంబంధం అండి పైగా ఏమంటారండి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈయన ఈయన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉండిపోయారు మీరు రాష్ట్రానికి రాలేదు అని చెప్పి మీరు చెప్పే మాటలు మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా తాడేపల్లి ఆయన ఇంట్లో ఉన్నాడు కదా కనీసం బయటకు వచ్చారా ఆయన సెక్యూరిటీ ఉండి ఇంత ఇంత సెక్యూరిటీ ఉండి ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్న పర్మిషన్ ఉండి కూడా ఆయన ఇల్లు దాటి రాలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ప్రజల శ్రేయస్సు మీద కానీ ఆయన ఒక శ్రద్ధ ఎంత ఉందో మీకు చెప్ మీరు చెప్పగానే చెప్పారు అన్నమాట చెప్తా ఉంటారు కదా రాయలసీమ బిడ్డ రాయలసీమ వారసుడు అని చెప్తారు కదా కనీసం రాయలసీమలో అంతమంది చనిపోతూ ఉండి కనీసం ఆ ప్రాంతాలు కూడా మీరు సందర్శన చేయలేము మీరు మీరు కానీ మీ పార్టీ అధినేత కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకెళ్ళ రాయలసీమ వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేదు పది మంది చనిపోయారు కౌలు రైతులు సరైన గిట్టుబాటు ధర లేక మీరు ఎందుకు ఎందుకు వాళ్ళని కాపాడలేకపోయారు మీరు రవాణా శాఖ మంత్రి గారు మీరు చెప్పాలన్నమాట ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు కదా మీరు చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయి మీరు చెప్పిన శుద్ధులన్నీ ఏమైపోయినాయి ఒకసారి బందర్ గురించి మాకు చెప్తారు మీరు సమాధానం పవన్ కళ్యాణ్ గారి గురించి ఆదాయం గురించి ఎవరో డబ్బులు ఇస్తున్నారో ఈయన మాట్లాడుతున్నాను కదా అంటున్నారు కదా మీకు నిజంగా చెప్తున్నా బందర్ మీకు కానీ మీకు ఎప్పుడు మీకు ఊడిగేం చేస్తున్న చాలామంది పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మీకు ఊడిగేం చేస్తున్న సోషల్ మీడియా టీం ఒకటి ఉంది బందర్లో వాళ్ళకి చెప్తున్న మీకు దమ్ముంటే మీకు దమ్ము ఉంటే మళ్ళీ చెప్తున్నా మీకు దమ్ముంటే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఇవాళ వరకు మీరు మీరు మీ అనుచరుల యొక్క ఆస్తులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల మీద కానీ మీరు స్వతంత్రంగా స్వతంత్రంగా సిబిఐని ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని దమ్ము కానీ సత్తా కానీ తెగింపు కానీ మీకు ఉందా ఉంటుందా తేల్చుకుందామా అంతేగాని మీరు ఆరోపణ చేస్తా ఒక నిందారోపణలు చేస్తూ ఉంటా కనీసం సంస్కారం లేకుండా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటే మీకు నాయకుడిగా ఉన్నప్పుడు ఇంత దిగ్గజార మాట్లాడాల్సిన అవసరం లేదు మీ పదవి కోసం పదవి నిలబెట్టుకోవడం కోసం పదే పదే తిడుతున్నారంటే మీ 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 భావన మాకు అర్థం అవుతుంది మీ బాధ మాకు అవుతుంది అనమాట ఎందుకంటే నిజంగా నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు కానీ మీరు నిజం చేయకపోతే మీరు అండి తెలుగుదేశం పార్టీతో కొమ్మక్క ఇదే తప్పుడు ప్రచారం అదే తప్పుడు ప్రచారం పదే పదే చేస్తున్నప్పుడు మీకు దమ్ముంటే మీ దగ్గర సీబీఐ ఉంది మీకు ఏసీబీఐ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది మన ఈ వ్యవస్థ మొత్తం మీ చేతుల్లో ఉంది ఎందుకు నిరూపించలేకపోతున్నారు మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు మీరు అంటే మీకు అతం ఆ మాత్రం లేదా మీకు మీకు ఉందా కదా చేయొచ్చు కదా చేయగలరా చేయిస్తారా చేయలేరు లేదు కాబట్టి చేయలేరు ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని ఒక దూరాన్ని మీ పదే పదే ఆయన మీద మీరు విమర్శ చేస్తున్న విమర్శలు అది ఎప్పుడు రోజు మీకే తగులుతాయి చెప్తున్నావు మీరు మీరు చెప్తున్నారు కదా మీరు మాట తప్పడం మడం తెప్పం అంటున్నారు కదా మీరు ఎందుకు మరి మీరు ఇచ్చిన మాటలు ఏమైపోయినాయి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైపోయినాయి మీ మాటలన్నీ మీరు సుభాషితలు మాట్లాడుతూ ఉంటారు కదా సార్ మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి సమాధానం దీనికి సౌకర్యాలు లేవు సదుపాయాలు లేవు ఆపడాలు లేవు కరోనా వ్యాప్తిని నివారించడానికి లేవు సరైన మార్గాలు సరైన ఫెసిలిటీస్ లేవు బందర్లో సరైన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా ఒక కంపెనీ తీసుకొచ్చారా మీరు మచిలీపట్నంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మచిలీపట్నం ప్రజలకు కానీ యువతకు కానీ మీరు చెప్పింది తెచ్చింది ఏంటంటే వలసవాదం నిరుద్యోగం సరైన ఉద్యో విద్యా అవకాశాలు కూడా లేకపో డ్రైనేజీ పోర్టు పోర్ట్ అని చెప్పి జనాలను పేక పట్టుకుని మీరు చంపేశారు అంతే యువత ఆశ ఆశల్ని అది చేతగాక చెయ్యలేక మీరు ఇలాంటి మాటల మాటలు స్థాయి మీకు ఒక స్థాయి ఉంది ఒక మంత్రి స్థాయిలో ఉండాల్సిన మాటలు మాట్లాడకుండా కుటుంబాల గురించి బిడ్డల గురించి పదే పదే ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న ఉన్నారంటే అది మీరు మీరు నిజంగా ఒకప్పుడు ఒకప్పుడు పేరుని వారసులు అంటే ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉంటున్నారు లేదో ఒకసారి మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి మీరు అలాంటిది మీరు ఇంత ఇంత దిగ్గజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు మ మచిలీపట్నం అభివృద్ధి గురించి మాట్లాడదామంటే మాట్లాడవచ్చు మీరు చేసింది చెప్పండి సార్ మచిలీపట్నం యువతకు చెప్పండి మచిలీపట్నం ప్రజలకు చెప్పండి మచిలీపట్నం అంటే నాకు పిచ్చి అని మీరు చెప్తారు కదా ప్రెస్ మీట్లలో మీరు పది పట్టు ప పది పది పనులు చేశాను నేను మచిలీపట్నం మచిలీపట్నం యువతకి పది పనులు చేశా అని చెప్తారా మీరు కనీసం రోజుకి కరెంటు తీయకుండా తాగునీరు దొరుకుతుందా మచిలీపట్నంలో మచిలీపట్నంలో మచిలీపట్నం యాభై వార్డులకు కానీ ముప్పై రెండు పంచాయతీలకు కానీ తాగునీరు ప్రతిరోజు దొరుకుతుందా అనేది మీరు ఆత్మవిమర్శ చేసి అంతే అంతేగాని మీరు సుభాషితాలు మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి మీడియా చూపిస్తుంది కదా మనకు మనకి ఈ మధ్యన అన్ని మీడియాలో మనకు డప్పు కొడుతున్నాయి కదా అని మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే సార్ దయచేసి ఒకసారి ఆలోచించుకుని చేయండి మీరు అభివృద్ధి చేయరు జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు కౌల చచ్చిపోతే మాట్లాడతలేదు అంటే కౌలు కూరగాయలు అమ్ముకోవడానికి కానీ రైతులు కూరగాయలు అమ్ముకోవడానికి కానీ ఉద్యానవన పంటలు అమ్ముకోవడానికి కానీ లాక్డౌన్ వర్తిస్తుంది మందు అమ్ముకోవడానికి ప్రభుత్వం ప్రజల దగ్గర ఉన్న రూపాయి రూపాయి వాళ్ళ రక్తం తాగడానికి మాత్రం మీకు పర్మిషన్లు ఇస్తారు పోలీసులు కాపలా కాస్తారనమాట కాపలా కాపిస్తారు వాళ్ళతో టీచర్లతో విచిత్రం ఏంటంటే చదువు చెప్పే టీచర్లనేమో మన బార్ల దగ్గర కాపలా పెట్టి ఏమో టెన్త్ క్లాసు న్యూజిరేటర్గా వేస్తారంట ఇది మీరు సభ్య సమాజం ఇచ్చిన సందేశం మీరు ఇచ్చే సందేశం ఇది మీరు మీ మీ ప్రభుత్వం ఏం చెప్తున్నారు సార్ నలభై రోజులు ప్రాణాలకు తెగించి పోలీసులు పారిశుద్ధ కార్మికులు డాక్టర్లు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది వాళ్ళు చేసిన కష్టం ఒక్క రోజులో మీరు బూడిదలు పోసిన పన్నీరు అయిపోయిందనమాట నిజంగా మీది వ్యవస్థలోపం ఇది వ్యవస్థ లోపం మీ లోపం మీ ప్రభుత్వ లోపం ఏ ముఖ్యమంత్రి గారు ఎందుకు అడుగుపెట్టాల బయటికి ముఖ్యమంత్రి ఎందుకు ఎందుకు అడుగుపెట్టలేదు సార్ రాయలసీమ ఎందుకు వెళ్ళా ఆయన జిల్లా ఎందుకు పర్యటించాల ఆ ప్రాంతాలు ఎందుకు తిరగల పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే మీరు వెళ్ళొచ్చుక మీ ప్రభుత్వ నాయకులు వెళ్ళేదే ఉత్తరాంధ్ర ఉత్తరా లేని ఉత్తరాంధ్రలో తిరిగాను కానీ ఉన్న రాయలసీమ ఎందుకు వెళ్ళా మీరు చెప్తున్నారు మాకు మళ్ళీ విషయాలు సభ్యత సంస్కారం గురించి ఎప్పుడు భార్యలని బిడ్డలు తిట్టేవాళ్ళు మీరు మీకు మాకు సభ్య సంస్కారం నేర్పుతారు మళ్ళీ చెప్తున్నాం మీరు చేసే ప్రతి ఆరోపణకి నిరూపించకపోతే నిరూపించకపోతే క్షమాపణ చెప్తారా మేము కోరుకుంటాం మేము చెప్తాం సార్ మీరు కానీ నిరూపించినట్లయితే మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇక్కడ అన్యాయం చేశాడు ఇక్కడ అక్రమం చేశాడు ఇక్కడ ఈ విధంగా ఈ ఈ విధంగా డబ్బు తీసుకున్నాడని చెప్పి మీరు నిరూపించగలిగితే మేమే మానేస్తాం ఆయన ఆయన వెనక నడవడం మేము మానేస్తాం ఆ జెండా మేము పట్టుకోం ఆయనే మానేస్తాడు రాజకీయాలను మీకు చేత మీకు చేతనైతే మీకు చేయగలిగితే మీకు సత్తా ఉంటే నిరూపించండి అంతేగాని మీడియా ఉంది కదా మీడియా ఉన్నాయి కదండి డప్పు అక్కడ ప్రతిసారి అది అంతేగాని ఎందుకు సార్ ఎందుకు సార్ అంటే ఇలా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద పదే పదే దాడి చేస్తున్నారంటే మీరు ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తికి ఇంత భయపడాలా మీరందరూ మళ్ళీ చెప్తున్నా మీకు మీకు ఊడిగేం చేసే మచిలీపట్నంలో ఉన్న సోషల్ మీడియా వింగి కూడా చెప్తున్నాను సార్ దయచేసి నిరూపించండి పదే పదే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు మీ అనుచరులు అని చెప్పి మీకు చాలామంది మీరు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేస్తున్నారో తెలియదు వాళ్ళు కావాలని చేస్తున్నారో తెలియదు కానీ పదే పదే వ్యక్తిగత ఆరోపణలు కానీ దోషణలు కానీ భార్య బిడ్డల గురించి కానీ దోషాలు చేస్తూ ఉన్నారు అది కానీ ఆపకపోతే మీకే ప్రమాదం ఈ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఒక్కసారి పదవి మీది కాదు మీకు అధికారం మీకు లేదు అన్న రోజున రేపొద్దున మీ కుటుంబాల జోలు కూడా వస్తుంది అది ఒకసారి ఆలోచించుకుని మీరు చేయండి ఉంటాను సార్ ఈ బాలరాజు భంశాన్ని